అబ్రహాము జీవితంలో భార్య అయిన సారా చనిపోయింది ఇట్ వాస్ టైమ్ ఫర్ హర్ సన్ హిస్ సన్ టు గెట్ మ్యారీడ్ ఇస్సాకు పెళ్ళి చేయాల్సిన టైం వచ్చింది అమ్మ ఉంటే వేరు కదా అమ్మ ఉంటే తల్లి ఉంటే ఓకే తల్లి తండ్రి పాపం ఇద్దరుతో వచ్చినంత వెతకటము ఏదో వారి పాటలు వాళ్ళు కలిసి పడతారు కానీ సారా మరి వృద్ధాప్యంలో కదా గర్భం ధరించింది కరెక్ట్గా ఇస్సాకు వివాహ వయసుకు పెండ్లి వయసుకు వచ్చేసరికి సారా లేదండి ఆమె చనిపోయింది ఆమెను పాతి పెట్టారు ఇప్పుడు అబ్రహాము తన జీవితంలో తన కుమారుని యొక్క వివాహము కొరకు ఐ వాంట్ టాక్ అబౌట్ ద గాడ్లీ స్టెప్స్ దట్ ఏబ్రహాం టుక్ అబ్రహాము లేదంటే అతనితో ఉన్న వారు ఇస్సాకు యొక్క వివాహ విషయానికి వచ్చేసరికి దైవికమైన అడుగులు ఎలా వేశారో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఒక ఏడు అంశాలు దేవుని వాక్యంలో నేను మీకు త్వర త్వరగా చెప్పి నా సందేశాన్ని ముగించాలని ఆశపడతాను రిమెంబర్ ఇన్ యువర్ జర్నీ ఆఫ్ లైఫ్ టు టేక్ గాడ్లీ స్టెప్స్ జీవిత ప్రయాణంలో అడుగులు దేవునితో కలిసి వేయి అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరము ఉండదు దేవుణ్ణి విడిచిపెట్టి సొంతగా అడుగులు వేసావా తొందరపాటితో పరిగెట్టుకుంటూ అడుగులు వేసేసావా నీకు తోచినట్టు నీ మనసు చెప్పినట్టు చేసావా తప్పుడు వారి యొక్క సలహాలు తీసుకొని చేసావా నువ్వు వేసిన అడుగులన్నీ ఒకరోజు నువ్వు రిగ్రెట్ అయ్యే అడుగులు అయిపోతాయి ఎవ్రీ స్టెప్ యూ టేక్ విల్ బి ఆ స్టెప్ దట్ యూ విల్ రిగ్రెట్ అబౌట్ లేటర్ ఇఫ్ యూ టేక్ దో స్టెప్స్ వితౌట్ గాడ్స్ డైరెక్షన్ దేవుని యొక్క నడిపింపు లేకుండా దేవుని మీద ఆధారపడకుండా సొంతగా నువ్వు అడుగులు వేసామంటే అడుగులను గురించి ఖచ్చితంగా ఒక రోజు బాధపడే పరిస్థితి వస్తుందేమో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు వివాహ సమయం వచ్చినప్పుడు ఏం అడుగులు వేశాడు అని ఆలోచన చేస్తే ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము రెండు మూడు వచనాలు అందరం కలిసి చదువుకుందాం అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చేయి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కణానీల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నాలుగో వచనం చదువుతారా చాలండి ఇప్పుడు అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియజర్ను పిలిచాడు ఇప్పుడు ఎలియజర్ వెళ్ళాలి అమ్మాయిని వెతుకుని రావడానికి అబ్రహాం కూడా పెద్దవాడైపాడండి వయసులో ఆయన వెతకడానికి వెళ్ళడానికి అవకాశం లేదు పెద్ద దాసుని నమ్మాడు అబ్రహాము ఇంటిలో ఉన్న పనివారు దాసులందరూ కూడా అబ్రహాము వంటి విశ్వాసము కలిగిన వారే స్తోత్రం చెప్దామా హలెయ ఈ హ్యాడ్ సచ్ అ గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హిస్ ఫ్యామిలీ అండ్ హౌస్ హోల్డ్ అబ్రహాములో ఉన్న విశ్వాసము అతని కుటుంబంలోకి అతని పరివారంలోకి అతని ఇంట్లో పనిచేసిన వారిలో కూడా వచ్చిందంటే ఈయనెంత భక్తిని కలిగి ఉన్నాడో ఎంత విశ్వాసంతో సాగడో ఒకసారి అర్థం చేసుకోవాలి సచ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ లైఫ్ ఫర్ గాడ్ దేవుని కొరకు ప్రభావవంతమైన జీవితాన్ని జీవించిన దైవజనుడు అబ్రహాము ఇప్పుడు కణానీల మధ్యలో కాపురం ఉన్నారు అబ్రహాము అతనితో ఉన్నవారు ఇప్పుడు అబ్రహాముకు కణానీల అయితే కళ్ళ ముందే కనబడుతూ ఉంటారు అవునా కదా ఇంటి ముందే ఒక అమ్మాయి ఉంటుందండి రోజు మీ ఇంటి ముందు వెళ్తూ ఉంటుంది కాలేజ్కి బాగుంటుంది మా అబ్బాయికి అయితే బాగుంటుంది ఒక ఐడియా వచ్చింది కొంతమంది ఏం చేస్తే ఈజీ కదండి అవి ఎదురిల్లే అలా పిలిస్తే అలాగా కదా ఈజీ కాబట్టి ఎంపిక చేసేసుకుందాం హైట్ సరిపోయిందా సరిపోయింది కలర్ సరిపోయిందా సూపర్ ఏడు ఏడుచూడ బాగుంటారా చాలా బాగుంటారు ఓకే యాక్సెసిబిలిటీ కొన్నిసార్లు స్థలాన్ని బట్టి కొన్నిసార్లు లుక్స్ని బట్టి చూపులతో ఓకే కొన్ని పోలికలు చేసేసుకొని దిస్ ఇస్ గాడ్స్ వెళ్ళి ఇది దేవుని చిత్తం అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు కొంతమంది ఇక్కడ అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే హీ డిడ్ నాట్ డూ వాట్ వాజ్ ఈజీ బట్ హీ డిడ్ వాట్ వాజ్ రైట్ మొట్టమొదటి అంశం తన కుమారుని కొరకు సరైన జీవిత భాగస్వామిని అబ్రహాము తీసుకొని రావడానికి తను వేసిన మొట్టమొదటి అడుగు ఏంటంటే ఏది సులువో అది చేయలేదు ఏది దేవుని దృష్టిలో సరైనదో అది చేశాడు చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే ఏది సులువు అది చేసేస్తాం ఏది చాలా సులువో అది చేస్తాము మనకి ఈజీ అనిపిస్తే అది ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కనానీలో కుమార్తెలలో అందగత్తెలు ఉండరా అండి సంసోనకి ఫిలిస్తీన్లో బోల్డ్ మంది అందగతలు కనబడ్డారు కనబడ్డారా కనబడిన వాళ్ళందరూ వెంట కనబడిన వాళ్ళు వెంటబడి ఆఖరికి వారు తన జీవితాన్ని ఎంత దౌర్భాగ్యమైన స్థితికి దిగర్చ దిగజార్చారో సంసోన్ జీవితంలో అతని చరిత్రను చదివినప్పుడు మనకు అర్థమవుతుంది తన అబ్రహాం జీవితంలో ఏబ్రహాం డిడ్ నాట్ డూ వాట్ వాజ్ ఈజీ బట్ హీ ఛోజ్ టు డూ వాట్ వాజ్ రైట్ తన పనివాడైన తన పెద్ద దాసుడైన ఎలియజర్ను బిల్ చెప్తున్నాడు నా కుమారునికి ఈ కణనీల కుమార్తెలు ఎవరు నాకు ఇష్టం లేదు నా స్వజనం దగ్గరికి వెళ్ళు దేవుడు అంటే భయం కలిగిన వారి దగ్గరకు వెళ్ళు వారిలోనే ఒక అమ్మాయి రావాలి నా ఇంట్లోకి ఎవరు పడితే వారు రావడానికి వీలు లేదు కంగారు పడిపోవచ్చు కదండీ ఆ పారి కూడా లేదు ఏదో లేండి మా అబ్బాయికి ఎవరో ఒకరు కట్టిపడేస్తే అయిపోద్ది నా బాధ్యత తీరిపోద్ది కదా కొంతమంది కట్టిపడేస్తారు ఎవరో ఒకరికి కదండీ ఎవరో ఒకరు కట్టిపడేస్తే వాళ్ళే పడతారు ఏ బాధలు కింద మీద పడతారు నాకెందుకు నేను భరించలేకపోతున్నా మా అమ్మాయిని ఎవరో ఒకరు తగిలిచ్చేద్దాం మా వాడికి బాధ్యత లేదు ఒక గుదిబండం తగిలిచ్చేస్తే ఇంటి పనులు బాధ్యతలు అన్నీ వచ్చి అప్పుడైనా కొంచెం రెస్పాన్సిబుల్ అట్లా కాదండి నువ్వు ఎంపిక చేసేటప్పుడు నువ్వు వదిలించుకోవాలనో లేకపోతే వారికి ఇంకేదో బాధ్యత రావాలని చేయడం కాదు డోంట్ డూ వాట్ ఈస్ ఈజీ అబ్రాహ్మ జీవితంలో మొట్టమొదటిది రెండవదిగా మనం చూసినట్లయితే ఏడవ వచనంలో ఇరవై నాలుగవ అధ్యాయం ఏడవ వచనం నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యహోవా తన దూతను నీకు ముందుగా నువ్వు వెళ్ళాలి నా ప్రజల వద్దకు నా స్వజనం వద్దకు వెళ్ళి నా దేవుని ఆరాధించే ఒక అమ్మాయిని ఎంపిక చేసుకొని రావాలి అని చెప్తూ నీతో దేవుడు వస్తాడయ్యా నువ్వు దేవుని సన్నిధితో వెళ్ళని చెప్పి పంపిస్తున్నాడండి దేవుణ్ణి తెలుసుకున్న వారైనా వారిలో ఎవరి దేవుని చిత్తం ఎట్లా తెలియాలి క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన మందిరానికి వెళ్ళినంత మాత్రాన భక్తిపరుడు అయిపోతాడండి ఎవరు మా దగ్గర చాలామంది వచ్చి బాధపడుతూ ఉంటారు క్రైస్తవులు అని చెప్పారండి చాలా మంచివారని చెప్పారండి పెళ్ళి చేసామండి పేరుకే క్రైస్తవులు అండి భక్తి కొంచెం కూడా లేదండి ఎంత బాధపడుతున్నామో మందిరానికి వెళ్ళినంత మాత్రాన ముసుగేసుకున్నంత మాత్రాన లేకపోతే కొంచెం మంచి కనబడినంత మాత్రాన భక్తిగా యూ డు నాట్ నో వాట్ ఈస్ ఆన్ ది ఇన్సైడ్ ఒక వ్యక్తి లోపలేముంటుంది ఎలా తెలుస్తుంది కెన్ యూ అసెస్ మనం అసలు మనిషి హృదయంలోని లోతుని మనం కొలవగలమండి అర్థం చేసుకోగలమా మానవ హృదయం లోపల ఉంటుంది దుష్టత్వం లోపల ఉంటుంది పాపం పైపైన మంచిగా కనబడినంత మాత్రం తెలుస్తుందా ఇప్పుడు అబ్రహాము తన పెద్ద నీ లేజర్కి చెప్తున్నా నువ్వు వెళ్ళు నా స్వజనానికి వెళ్ళి ఎంపిక చేయి కానీ యు ఆర్ గోయింగ్ విత్ గాడ్స్ హెల్ప్ పరలోకపు దేవుడు అవి యహోవా తన దూతను నీకు ముందుగా దేవుని దూత నీకు ముందుగా దేవుని సన్నిధితో నువ్వు వెళ్ళయ్యా దేవుని నడిపింపుతోనే నువ్వు సాగాలి అసలు అబ్రాహం అబ్రహాము ఇంటిలో పుట్టక పుట్టక ఇస్సాకు పుట్టాడంటే అబ్రహాము ఇంటి మీద లేదంటే ఇస్సాక్ మీద ఎన్ని కళ్ళు ఉంటాయండి ఒకసారి ఆలోచన చేయండి ఎన్ని ఉంటాయి ఈ అబ్బాయికి ఎవరు బూరలు గంపలో పడినట్టే అమ్మాయి అంతేనా ఈ రోజుల్లో కొన్ని సామెతలు ఉంటాయి కదా నక్క తోక వచ్చేసినట్టే అమ్మాయి అబ్రహం ఇంట్లోకి వచ్చి పడిందంటే ఎంత అదృష్టవంతురాలండి ఎంతమంది తల్లిదండ్రులు ప్లానింగ్ చేసుకున్నారో ఏమని మా అమ్మాయిని ఎలా అయినా అబ్రాహా ఇంట్లోకి పంపించేయాలి అవునండి ఐఎమ్ టాకింగ్ ప్రాక్టికల్ థింగ్స్ జరిగేవే చెప్తున్నా హీ వాజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆ సమయంలో ఉన్న అందరిలో హై డిమాండ్ ఎవరికంటే ఇసాకే అబ్రహాం స్వయంవరం ప్రకటిస్తే రారా ఇష్ పెద్ద లైన్ అవుతుందండి పొద్దునుండి సాయంత్రం దాకా ఏరుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ గారు చెప్తా ఉంటారు కదా ఒకసారి ఒక ప్రాంతంలో రాజుగారు తన కుమార్తెకు ప్రిన్సెస్కి స్వయంవరం పెట్టాడంట స్వయంవరం పెట్టి చాలా రకాల పరీక్షలు పెట్టాడంట ఫైనల్ టెస్ట్ ఏంటంటే ఒక కొలంలో ఆకలితో ఉన్న మొసళ్ళు ఉంటాయంట ఆ మొసళ్ళున్న కొలంలో ఎవరైతే దూకి ఆ మొసళ్ళ చేత తినబడకుండా ఈ చివరి నుండి ఆ చివరి వరకు వెళ్తాడో వాడు వీర షుర ధైర్య సాహసం కలిగిన నా ఇంటికి రావాల్సిన అల్లుడని ఆ రాజు అట్లా పెట్టుకున్నాడంట ముందు పరీక్షలన్నిటికీ చాలామంది అటెండ్ అయిపోయారు లాస్ట్ పరీక్షకి ఎవరు ధైర్యం జాలట్లేదు ఎందుకంటే ఆ ప్రాణం కోసం కరెక్ట్ ఆ మొసలి కడుపులోకి వెళ్ళడం కన్నా ఈవిడెందుకు ఇంకొక ఆమె దొరుకుతుంది అవసరం లేదని నో వన్ డేర్ టు డూ ఇట్ ఎవరు ధైర్యం చేయట్లా ఆఖరికి ఒకడు ఉన్నాడంట పనికిమాలోడు వాడిని ఇంట్లో అందరు తిడతానే ఉంటారు గుడ్ ఫర్ నథింగ్ రా యూస్లెస్ వేస్ట్ చావరు వేస్ట్ రను గొర్రెలు కాసుకోవడానికి గొడ్లు కాసుకోవడానికి కూడా పనికి అని తిడుతూ ఉంటారంట వాడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడంట ఏమనుకున్నాడు డిప్రెషన్లో ఆత్మహత్య చేసుకుందాం అనుకొని ఇంటి నుంచి బయటపడ్డాడంట ఇంటి నుంచి బయటపడగానే అక్కడ స్వయంవరం అవుతుంది దగ్గరికి ఆ దారిలో వచ్చాడంట ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది స్వయంవరం మహారాణి రాజుగారు పెడుతున్న స్వయంవరం ఇందులో దూకి ఎవరైతే ఆ చివరికి ఇదేస్తారో వారికి తన కూతురు నుంచి పెళ్లి చేస్తాను రా ఈ అనుకున్నాడు ఎలాగో చద్దాం అనుకుంటున్నాను అదేదా కొలల్లో చచ్చిపోతాను అంతే కదా అనుకొని ఆల్రెడీ చావుకు రెడీ అయిపోయాడు కాబట్టి వాడికి భయం లేదు సో ఏం చేశాడంటే కొలంలో వచ్చి దూకాడు దూకాడు కాబట్టి ఈదాలు కదా తప్పదు ఈదేశాడు చివరికి వచ్చాడు ఏమైపోయాడండి రాజు అన్నాడు ఇంతటి వీరుడు శివుడు మన రాజ్యంలోనే హీఈ్ ద రైట్ పర్సన్ అంతే మా అమ్మాయికి వీడే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు చదువు లేదు ఏం లేదండి ఫిట్ ఫర్ నథింగ్ కేవలం ఆ మినిట్లో వాడికి అలాగ అయిపోయింది ఇప్పుడు వీడిని పెద్ద ఏనుగెక్కిచ్చి రాజవస్త్రాలు వేసి తిప్పుతున్నారు ఊరిలో వాళ్ళ వీధిలోకి వచ్చింది అప్పుడు ఆ గురు ఏనుగు వాళ్ళ నాన్న వాళ్ళ అన్నలు పనికిరాని అడుగురాని తిట్టిన వాళ్ళందరూ ఎవడు అదృష్టవంతుడమ్మా రాజుకి అల్లుడైపోయాడని వచ్చి చూస్తే ఎవరున్నారండి మానవడే గుర్తుపట్టలేదు ఫస్ట్ నమ్మలేకపోయారు అలా అయిపోయిందండి ఇస్సాకు ఒక స్వయంవరం ప్రకటిస్తే రారా బోల్డ్ మందొస్తారు అబ్రహాము నీకు ఎవరు నచ్చారో వాళ్ళని ఎంచుకొని ఆయన అని చెప్పలా చెప్పాడండి నీకెవరు నచ్చారో వాళ్ళని ఆ మధ్యలో ఒక తండ్రి చెప్తా ఉన్నారు నాతో మా అమ్మాయికి చెప్తానమ్మా ఎవరు నచ్చినా వాళ్ళని చేసేస్తా కానీ కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళని ఎత్తుకో అని చెప్తారంట ఏంటంటే ఎవరినైనా ఎంచుకో డబ్బులు మాత్రం ఏంటంటే అదా జీవితాన్ని కదా ఇస్ దాట్ ద స్టాండర్డ్ ఆమె జీవితం మంచిగా ఉండడానికి డబ్బులు ఉన్న అబ్బాయితో ఉంటే బాగుంటుందా లైఫ్ క్యారెక్టర్ ఉన్న అబ్బాయి దేవుని కలిగిన అబ్బాయి రక్షణ కలిగిన అబ్బాయి అదా ఇస్సాకు జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి అబ్రహాము వేసిన రెండవ అడిగి ఏంటంటే దేవుడగు యహోవా తన దూతను నీకు ముందుగా దేవుని సన్నిధితో పంపించాడు ఎలియజర్ను మూడవదిగా మనం చూసినట్లయితే పదో వచనం అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయాను అతడు లేచి అరమ్న హరాయింలో ఉన్న నాహోరు పట్టణమునకు చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని కొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము అబ్రహాము ప్రార్థన చేసి పంపించాడు అబ్రహాము దేవుని సన్నిధి దూత నీకు ముందుగా వెళ్తుందని చెప్పి పంపించాడు అని మళ్ళీ వెలిగేసరి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకో తెలుసా ఎలి ఒక ఆలోచన ఉంది నా సొంత నిర్ణయం తీసుకొని నా యజమానునికి నేను నష్టం కలగ చేయకూడదు నేను దేవుని మీద ఆధారపడతా ప్రతి అడుగులో అక్కడ ఎలి మోకరించి ప్రార్థన చేశాడు ఏబ్రహాం వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అండ్ హీ ఆల్సో ఇన్స్పైర్డ్ ద పీపుల్ అరౌండ్ హిమ్ టు బీ పీపుల్ ఆఫ్ ప్రేయర్ అబ్రహాము ఏ విధంగా ప్రార్థనా పరుడుగా ఉన్నాడు తన చుట్టూ ఉన్న వారు కూడా ప్రార్థనా పరులుగా ఉండునట్లుగా వారిని దేవుని కొరకు సిద్ధపరిచిన గొప్ప దైవజనుడు అబ్రహాము ఎలియాజరు మోకరించి ప్రార్థన చేశాడంట దేవా నా యజమానుడగు అబ్రహాము దేవుడైనా యహోవా దేవుని వైపు చూస్తున్నాడు దేవుని మీద ఆధారపడుతున్నాడు ఇఫ్ యు టేక్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ వే విత్ ప్రేయర్ యు విల్ నాట్ మేక్ మిస్టేక్స్ ప్రయాణ ప్రారంభంలోనే కాదు ప్రార్థన ప్రయాణం మధ్యలో కూడా ప్రార్థన గమ్యానికి చేరాక కూడా ప్రార్థన కార్యం జరుగుతున్నప్పుడు కూడా ప్రార్థన కార్యం ముగిసిన తర్వాత కూడా ప్రార్థన ప్రార్థనని అలవాటుగా చేసుకో ప్రతి అడుగులో చేసుకో ప్రార్థన పొరపాట్లు జరగవు జరగనివ్వడు కూడా దేవుడు హలేయా నాలుగు అంశం దగ్గరకు వస్తున్నాను ఎలియాజరు దేవుని సన్నిధిలో పద్నాలుగో వచనం కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినది అయ్యుండును గాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొని ఎలియాజర్ యాస్ట్ గాడ్ ఫర్ అ సైన్ ఒక సూచన కొరకు ఎలియాజరు అడిగాడు నా ఒంటెలకు ఎవరు నీళ్లు పోస్తానంటారు నేను అడగగానే నాకు ఎవరు త్రాగడానికి మాకే కాదు మాతో ఉన్న ఒంటలకు కూడా నీళ్లు పెడతదో ఆ అమ్మాయే దేవుని చిత్తమని నేను అనుకుంటాను హీ యాస్ట్ గాడ్ ఫర్ అ సైన్ దేవా నువ్వు నాకు ఒక సూచన ఇవ్వాలి ఎందుకంటే నేను పొరపాటు పడకూడదు నేను ఐ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే నేను ఏదో ఒకటి అనుకొని నిర్ణయం తీసుకోకూడదయ్యా నాకు ఒక సూచన నువ్వు దయచే అని దేవుని సన్నిధిలో సూచన అడిగాడు ఇరవై ఒకటో వచ్చిన ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణము ఎహోవా సఫలము చేసనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండానంట వెయిట్ చేస్తున్నాడంట కొంచెం కనబడుతున్నాయి సూచనలు అయితే ఏమో కాదో ఇంకా క్లారిటీ రావాలి అర్థమవుతుందండి సూచనలు అయితే కనబడుతున్నాయి స్పష్టత అయితే రావాలి స్పష్టత వచ్చే వరకు దేవుని చిత్తమో కాదో తెలిసే వరకు ఇంకా వేచి ఉంటా ఇంకా వేచి ఉంటా ఇంకా వేచి ఉంటా వేచి 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 ఉంచాక దేవుడు నేను రైట్ థింగ్ దగ్గరికి నడిపిస్తాడు రైట్ డెసిషన్ చేస్తావు తొందరపడితేనే కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం వేచి ఉంటే హీ విల్ లీడ్ అస్ టు ద రైట్ థింగ్ టు ద రైట్ డెస్టినేషన్ సరైన గమ్యానికే దేవుడు వేచి ఉన్న వారిని ప్రాముఖ్యంగా వేచి ఉన్నప్పుడు ఆయన చిత్తము కొరకు కనిపెట్టిన వారిని దేవుడు ఖచ్చితంగా సరైన గమ్యస్థానానికి చేరుస్తాడు ఐదవ అంశం చూడండి ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఆ మనుష్యుడు తన తల వంచి తన తల నా యజమాను దేవుడైన అబ్రహాను నా యజమాను దేవుడైన యహోవా స్థుతింపబడు స్థుతింపబడును గాక ఆయన నా యజమానునికి తన కృపను తన కృపను తన సత్యం పుటమానలేదు పుట మానలేదు నేను త్రోవలో ఉండగానే నేను త్రోవలో ఉండగానే యహోవా నా యజమానుని బంధువుల యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించాను క్లారిటీ వచ్చిందండి వెంటనే కృతజ్ఞత చెల్లించాడు స్తోత్రం చెప్దాం హలెలుయా హి గేవ్ థ్యాంక్స్ టు ద లాడ్ మీరు చూడండి ఇక్కడ ఇస్సాకు కొరకైన జీవిత భాగస్వామిని రిప్కాని ఏర్పాటు చేయడానికి ప్రతి స్టెప్ ఒక గాడ్లీ స్టెప్ అయిందండి దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే నీ జీవితంలో నువ్వు ఎన్నో అడుగులేస్తున్నావు కరెక్టే దేవునితో వేయి అడుగులు దేవుని చూస్తూ వేయి అడుగులు దేవుని చిత్తం కొరకు కనిపెడుతూ వేయి అడుగులు కృతజ్ఞతాస్థుతులతో వేయి అడుగులు కృతజ్ఞత చెల్లించాడంట దేవుడు బయలుపరిచాడు దేవానికి స్తోత్రం నవ్ ఐ హ్యావ్ అ క్లారిటీ నాకు అర్థమైంది ప్రభా ఇది నీ చిత్తమని అక్కడ దేవునికి తల వంచి యహో వాకు మ్రొక్కి హీ గేవ్ థ్యాంక్స్ ఆన్సర్ ఇంకా రాకముందే ఏం చేస్తున్నాడండి ఇంకా నెరవేర్పు దగ్గరలో ఉంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆరవ అంశము ఇప్పుడు లాభాన్ని యొక్క ఇంటికి వెళ్ళాడు ఎలియాజరు లాబాన్ యొక్క ఇంటికి అంటే రిబ్కా యొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంభాషణలో కూడా దేవుడే అక్కడ హైలైట్ అండి చూడండి యాభై యాభై ఒకటి వచనాలు లాబానును బెతుయేలు బెతుయేలును ఇది యహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని కాని కాదని కానీ చెప్ప జాలము ఇదిగో రిప్కాని ఎదుట ఉన్నది ఆమెను తీసుకొని పొమ్ము ఎహోవా సెలవిచ్చిన ప్రకారము ఆమెని యజమానుని భార్య అగును దేవుడు చిత్తం అయితే లెట్ ఇట్ బి డన్ దేవుని చిత్తం అయితే జరుగును గాక అంతమంది తల్లులు అంటారు మా అమ్మ హైదరాబాద్ పంపించాలండి రాజమండ్రిలో పక్కన పక్కన స్ట్రీట్ అయితే ఎంత బాగుండండి అమ్మో కొన్నిసార్లు దేశం దాటి పంపించాలా వద్దండి మా పిల్లలు పంపించమండి మా కళ్ళ ముందే మాకు ఏది ఇందాక చెప్పాను కదండి చూజ్ సమ్టైమ్స్ వీ చూజ్ వాట్ ఈజ్ ఈజీ రాదర్ దాన్ వాట్ ఈజ్ రైట్ ఏది సరైందో దానికన్నా ఎక్కువగా ఏది సులభమో అది ఎంచుకుంటూ ఉంటాం ఆయన చిత్తం కన్నా మన ఇష్టానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తూ ఉంటాం మన జీవితంలో ఇక్కడ లాభాన్ని ఇంటి వారు కుటుంబం ఏమంటున్నారంటే ఇది ఎహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని కానీ గాడ్స్ డెసిషన్ అల్టిమేట్లీ మ్యాటర్స్ నాట్ ఆర్స్ మా కుమార్తె జీవితంలో దేవుని నిర్ణయమే అంతిమం అంతే మా నిర్ణయాలు కాదు మా నిర్ణయాలకు పెద్ద ప్రిఫరెన్స్ వాళ్ళ నిర్ణయాలే ప్రిఫరెన్స్ అయితే వీళ్ళు వెళ్ళి ముందు చూడాలి కదండి మీరు చెప్పండి ఇస్సాకుతో వీడియో కాల్ చేయాలా జూమ్ కాన్ఫరెన్స్ పెట్టాలా మా అమ్మాయిని ఏంటి పంపి మాకేం తెలుస్తుందండి ఈ రోజుల్లో వీడియో కాల్స్ జూమ్ కాన్ఫరెన్స్లు అమ్మో మామూలుగా జరగట్లేదు కొంతమంది అయితే అవసరం మాట్లాడుకోవాలంట అప్పుడు కానీ వాళ్ళు డిసైడ్ అవ్వలేరంట ఎంతకాలం అంట అవి కాదండి అవి కాదు నీ జీవితానికి నువ్వు ఎంపిక చేసుకోవడానికి అవి కాదు నీకు అవసరమైనవినో ఈ బాను వారి కుటుంబం చెప్పిన మాట ఇది దేవుని వలన కలిగిన దేవుని చిత్తమైతే మేమేవరం అవునని కాదని మా ఒపీనియన్ డజంట్ మ్యాటర్ ఇంకొక మాట కూడా అంటున్నారు రేప్కా మీ ఎదుట అది ఆమెను తీసుకొని పొమ్ము తీసుకొని పొమ్ము యెహోవా సెలవిచ్చిన యహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారుని ఆగును ఆగును చెప్తాము హలే లూయ యహోవా సెలవిచ్చిన ప్రకారము ఆయన చిత్తమైతే ఆయన ఇష్టం అయితే ఎహోవా వల్ల కలిగిన మేము అవునని కాని కాదని కాని చెప్పమంటున్నారు ఇది యహోవా సెలవిచ్చిన ప్రకారము లెట్ ఇట్ బీ డన్ ఇక్కడ ప్రతి అడుగులో ఒక బ్లెస్సెడ్ కపుల్ ఒక ఆశీర్వాద కుటుంబము నిర్మాణంలో ప్రతి స్టెప్ గాడ్లీ స్టెప్ అయిందండి అది చెప్తున్నా నేను నీ బిడ్డల జీవితంలో ఒక ఆశీర్వాదమైన కుటుంబంగా నీ బిడ్డ కట్టబడాలని కాసి నీ కుమారుడు కట్టబడాలని కాశిందా ఒకవేళ యవనస్త్రాలు ఇక్కడ ఉన్నావేమో యవనస్తునిగా ఇక్కడ ఉన్నావేమో ఆశీర్వాద కుటుంబం నాకు కావాలి ఎస్ దేవుడు ఇవ్వాలని అనుకుంటున్నాడు కానీ నువ్వు గాడ్లీ స్టెప్స్ తీసుకోగలవా అబ్రాహమ్ వలె ఆ దైవికంగా నువ్వు అడుగులు వేస్తే ఖచ్చితంగా నీకు దేవుడు కార్యం చేస్తాడు నో డౌట్ ఆయన పక్షపాతి కాడు ఆఖరు మాట చూడండి ఆఖరు సెవెంత్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను స్థుతి ఆరాధనలోకి మనం వెళ్దాం ఇప్పుడు ఎల్లి అజర్ వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు లాబాను లాభాను ఇంటికి వెళ్ళాడు అమ్మాయిని తీసుకు వెతుక్కొని రావడానికి వెళ్ళాడు ఇప్పుడు అందరికంటే ఎక్కువ ఆత్రుత ఎవరికి ఉంటుంది చెప్పండి పెళ్ళిళ్ళైన ఎవరికి ఉంటుందండి ఇసాకకు ఉంటుంది కదా ఈజ్ ద వన్ పెళ్ళి అవ్వబోతుంది కొంతమంది పెళ్లి చూపుల్లో సరిగా చూడలేదనుకో చాలా డీసెంట్గా ఉంటారు కదా ఇలా తలదించుకొని అక్కడ పెళ్లి పెద్దలు దైవ సేవకు సమక్షంలో ప్రార్థన ఇప్పుడు చూడు అమ్మాయిని ఇప్పుడు బాగా కళ్ళు తెర ఒకసారి అందరు కళ్ళు మూసుకున్నారులే ఒకసారి కళ్ళు తెరిచి చూడు అంటే మా చిన్నప్పుడు కొన్ని పెళ్లి చూపులు అయ్యేవి అప్పుడు కట్టనే వెనకాల కొన్ని ఇలాంటివి జరుగుతూ ఉంటే చూసేవాళ్ళం ఇప్పుడు ద మోస్ట్ ఈగర్ వన్ ఎదురు చూస్తున్నది ఎవరంటే అండి ఎందుకంటే ఆయన జీవితంలో కదా ముక్కు మోహన్ తెలియని ఆమెను పట్టుకొచ్చేస్తున్నారు అంతే ఇంకా చేసేసుకోవాలి ఎంత ఇప్పుడు ఇస్సాక్లో చాలా ఉంటాయండి బికాస్ హీ వాజ్ వెయిటింగ్ అతనిలో ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు కొంతమంది పిల్లలకి పెళ్ళి వయసు వచ్చాక ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎందుకు తెలుసా మా అమ్మ నాన్న చూడట్లేదేంటి ఇంకా పాపం వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు దేవుని దేవుడు సమకూర్చాలి కదా సమ్టైమ్స్ యంగ్ పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ మా అమ్మ నాన్న ఏంటి ఊరికే సెట్ చేయరేంటి ఏంటి మా ఫ్రెండ్స్కి అయిపోతుంది వాళ్ళకి వీళ్ళకి అయిపోతుంది ఫ్రస్ట్రేషన్ ఇంకొకటి ఐసిక్ వాజ్ మై ఆల్సో బీన్ డిప్రెషన్ ఎందుకంటే తల్లి చనిపోయింది కదా ఇంటిలో ఒక తల్లి ప్రేమ ఎవరు అందించలేరండి ఇంటిలో ఒక స్త్రీ ఉంటే ఒక తల్లి ఒక పిన్ని ఒక చెల్లు ఒక అక్కుంటే ఉండే ఆదరణ వేరు ఒక పురుషులు పురుషులు ఉంటే అది వేరేలాగా ఉంటుంది లైఫ్ తల్లి ప్రేమ దూరమైంది తల్లి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది అ ఉమెన్ ఈజ్ నీడెడ్ ఇన్ ద హౌస్ ఆ ఇంట్లో ఒక స్త్రీ రావాలా ఐమ్ ష్యూర్ హీ వాజ్ లోన్లీ అమ్మ దగ్గర నుంచి వచ్చే ప్రేమ ఎంత పనివారుని భోజనం వడ్డించినా అమ్మ పెట్టినప్పుడు ఉండే ఆనందం తృప్తి ఉండదు కదా ఇసాక్లో బాధ ఉండుండొచ్చు వేదన ఉండుండొచ్చు భయం కూడా ఉండుండొచ్చు ఆ అమ్మాయి పెద్ద గయ్యాలనుకో ఏంటన్నా పరిస్థితి భయం ఉంటుందండి చాలామందికి చాలామందికి ఏముంటుంది వాట్ ఇఫ్ దట్ గర్ల్ ఇస్ లైక్ నేను ఎవరెవరి గురించో విన్నాను అలాంటిది అయితే ఈ అమ్మాయి నా పరిస్థితి భయం ఉండి ఉండొచ్చు ఐమ్ ష్యూర్ హీ హ్యాడ్ డౌట్స్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఫోన్లు లేవు కదండి ఈ రోజుల్లో ఫోన్ మీద అన్ని వివరాలు వెళ్ళిపోతాయి కదా అన్ని వివరాలు వెళ్ళిపోతాయి ఫోన్ లేవు కమ్యూనికేషన్ లేదు వారు రావాలి కార్యం జరగాలంతే సో హీ మైట్ హ్యావ్ మెనీ డౌట్స్ ఇంకొకటి ఏది జరిగితే అది జరుగుతుందిలే కొంతమంది ఉంటారండి కొంతమంది ఏమో బాగా ఆందోళన పడుతుంది ఏమవుతుంది ఏమవుతుంది కొంతమంది ఉంటారు కేర్ ఫ్రీ ఏమవుతుంది అది అవుతుంది నాకేంటి మా అమ్మ పడుతుంది మా నాన్న పడతాడా బాధ నాకెందుకు ప్రార్థన చేయాలంటే మా మమ్మీ చేస్తుంది మా డాడీ అంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఇది నా జీవితం కాదన్నట్టు ఉంటారు ఎవరితో అవ్వాలంటే వాళ్ళతో అవుతుంది ఏం జరగాలంటే అది జరుగుతుంది లీస్ట్ బాదర్డ్ అండ్ నెగ్లిజెంట్ యంగ్ పీపుల్ శ్రద్ధ లేని యమనస్తులు ఉంటారు కొంతమంది వాళ్ళ పెళ్లి విషయంలో వాళ్ళకి శ్రద్ధ చూసారా ఓకే చేస్తున్నారా ఎప్పుడు డేటు అలా ఉంటుందండి ధోరణి అంత నెగ్లిజెంట్ ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు కొంతమంది ఇస్సాకు హీ వాజ్ సచ్ అ రెస్పాన్సిబుల్ గాడ్లీ యంగ్ మ్యాన్ బాధ్యత కలిగిన దైవికమైన యవ్వనస్తుడు ఎందుకంటే ఎలియాజర్ వచ్చే సమయానికి ఏం చేస్తున్నాడంటే ఇరవై నాలుగవ అధ్యాయం అరవై మూడవ వచ్చిన సాయంకాలమున ఇసాకు పొలములో ధ్యానాకు పొలములో ధ్యానింప బయలు వెళ్లి కన్నులెత్తి కన్నులెత్తి చూచినప్పుడు వంటలు వచ్చిండలు హీ వాజ్ ప్రేయింగ్ యాజ్ హీ వాజ్ వెయిటింగ్ ఎదురు చూస్తూ ఉండగా ఫ్రస్ట్రేట్ అయినట్టో కంగారు పడినట్టు ఏదైతే అది అవుతుంది ప్రార్థన చేయకుండా వదిలేసినట్టు గాలికి అట్లా లేడండి ప్రార్థనలో దేవుని చిత్తమే జరిగించయ్యా నీ చిత్తంలో ఉన్న అమ్మాయినే మా ఇంటికి నడిపించు నీ సంకల్పము నా జరుగును జరుగునుగాక దేవుని చిత్తము కొరకు కనిపెట్టిన ఎవరి ఏడవ అంశం అండి సెవెంత్ పాయింట్ అయిపోయింది నా సందేశం సెవెన్ గాడ్లీ స్టెప్స్ ఇన్ ఐజెక్స్ లైఫ్ ఇస్సాకు జీవితంలో అతని వివాహ విషయంలో ఏడు అడుగులు మనం ధ్యానం చేసాం ఏడు అంశాలు ధ్యానం చేసాం అన్ని దేవుని చిత్తంలో వేసిన అడుగులే కొంతమంది అంటే ఏడు అడుగులు వేయాలి అంటారా అన్ని ముళ్ళు వేయాలా అవన్నీ కాదండి నువ్వు వేసే అడుగులు దేవునితో వేయి వి సీ దిస్ కపుల్ యాజ్ అ బ్లెస్సెడ్ కపుల్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ పాతని బంధన గ్రంథంలో చాలా ఆశీర్వదించబడిన జంటలలో ఒక జంట ఎవరంటే ఇస్సాకు రిప్ ఇంకొక మాట కూడా అంటారు ట్రబుల్ ఫ్రీ మ్యాన్ అంట ఇస్సాకు యాగో లాగా పాటలు పడ ఇంకా వేరే వేరే వాళ్ళలాగా అంటే కుటుంబ జీవితాన్ని కలిగి వివాహం చేసుకొని ఒకే పురుషునికి భర్తగా ఒకే స్త్రీకి భర్తగా ఉండి దేవుని ఘనపరిచిన ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఇస్సాకు పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడతాడు ఏకపత్ని పురుషుడుగా ఆనందకరమైన జీవితాన్ని జీవించిన పురుషుడుగా కనబడతాడు ఇంకొక మాట ఏంటంటే అరవై ఏడో వచ్చిన ఇప్పుడు చదవక్కర్లేదు కానీ ఈమె ఎప్పుడైతే రిప్కా ఇస్సాకు యొక్క ఇంటికి వచ్చిందో ఇస్సాకు తన తల్లి విషమై దుఃఖ నివారణ పొందాడంట ఐజాక్ వాస్ కంఫర్టెడ్ తల్లి లేని లోటు ఆ ఇంట్లో ఎవరు తీర్చరండి కోడలు తీర్చి షీ వాజ్ అ బ్లెస్సింగ్ ఒక ఆశీర్వాద ఇంటికి ఒక ఆశీర్వాదం వచ్చింది ఇప్పుడు ఆశీర్వాదం ఏమైపోయింది ఇంకా పెరిగిపోయింది అర్థమైందా ఆశీర్వాద గృహానికి ఆశీర్వదించబడిన స్త్రీ ఏం మోసుకొస్తుంది అండి ఆశీర్వాదం మోసుకొస్తుంది శాపం మోసుకురాదు దేవుని ఎందుకు భయ భయం కలిగిన స్త్రీ ఏం మోసుకొస్తుంది పెనిమిటికి కిరీటంగానే ఉంటుంది అట్టిది ముత్యము కంటే ఇంకొక శ్రేష్టమైన విషయం ఏంటంటే ఏమో ఆస్తి మోస్కురాల ఆస్తిని పొందుకొని వచ్చింది మళ్ళీ ఇంకా ఆస్తి పరని ఇంటికి చూసారండి ఎందుకంటే ఆ పైన మనం చూస్తే ఈ వ్యక్తి ఎలియాజరు వెళ్ళినప్పుడు హిటుక్ సమ్ ఫ్రెషస్ థింగ్స్ అమూల్యమైన కొన్ని వస్తువులు పట్టుకొని వెళ్ళాడనే మాట ఉంటుంది చూడండి ఏడవ వచనం పదో వచనం ఒకసారి చూడండి పదో వచనం కాదు ఒక్క నిమిషం తన యజమాను పదో వచనం అతడు తన యజమాను వంటలలో పది వంటలను తన యజమాని తీసుకొని తీసుకెళ్లాడు ఆ అమ్మాయికి ఇవ్వడానికి అర్థమవుతుందా శ్రేష్టంగా రిబ్కాన్ గురించి అది వేరే మెసేజ్ ఆత్మీయ తండ్రి గారు చాలా చక్కగా చెప్తారు ఎంగేజ్మెంట్స్లో ఇది ఎంగేజ్మెంట్ మెసేజ్ కాదు ఇస్సాకు రిప్కా జీవితంలో ప్రార్థన దేవుని మీద ఆధారపడడం యొక్క విలువను గురించి నేను చెప్తున్నాను ఈరోజు కానీ ఇస్సా ఇస్సాకు ఎంత బెస్ట్ యంగ్ మ్యానో రిబ్కా కూడా తక్కువేం కాదండి చాలా యోగ్యురాలైన స్త్రీ పెనిమిటికి కిరీటంగా ఉన్న స్త్రీ ఆమె కన్యక పరిశుద్ధతను కాపాడుకుంది ఆతిథ్యం చేసే హృదయం షీ వాస్ వెరీ సోషబుల్ కొంతమంది ఉంటారు ఆడపిల్లలు ఆ మొహం చూసిన భయం వస్తుంది వేరే వాళ్ళకి ఎదుటి వాళ్ళని ఆప్యాయంగా చక్కగా కలుపుగోలుగా మాట్లాడే అనుభవాలు ఉండవండి అలా బిగిసిపోయి ఉంటారు ఎవరి దగ్గరకు వస్తారండి అట్లా ఉంటే నువ్వు చక్కగా ఆతిథ్యం చేస్తూ ప్రేమను అందిస్తూ చక్కగా కలివిడిగా ఉంటే ఎంత ఎంత అందంగా ఉంటుంది నీ ఇంటి వారు నిన్ను బట్టి ఎంత సంతోషిస్తారు నువ్వు ఏంటికి వెళ్తావు ఆ ఇల్లు ఎంత ఆనందకరంగా కలకల ఆడిపోద్ది నువ్వు వెళ్తే రిప్కాని చూసినట్లయితే దేవర్ స్ట్రేంజర్స్ ఎలియాజరు వాళ్ళంతా కొత్త వాళ్ళండి ఆమె ఎప్పుడు కలవల కానీ ఆమెలో ఉన్న మంచి మనసు ఏంటంటే వీరు ఎక్కడి నుంచో వచ్చారు దాహంగా ఉండుంటారు నీళ్ళు అడుగుతున్నారు ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ క్యాన్ ఖర్చు ఏమైనా పెట్టిందా చెప్పండి నీళ్లు చేది ఇవ్వడానికి రిప్కా ఏమైనా ఖర్చు పెట్టిందా టీ పెట్టడానికి టీ ప్యాకెట్ టీ పొడి షుగర్ ఖర్చు అవుతుంది గ్యాస్ స్వీట్లు హాట్ పెట్టాలంటే ఖర్చు అవుతుంది భోజనం పెట్టాలంటే ఇంకా ఖర్చు బట్ వాట్ ఇట్ షీ స్పెండ్ దైవచనుని ఇంటిలోకి ఆమె వెళ్ళడానికి ఏం ఖర్చు పెట్టింది చెప్పండి సంసిద్ధమైన మనసు ఆతిథ్యం చేసే మనసు కష్టపడే తత్వం అంతే శ్రమను పెట్టింది పెట్టుబడిగా ఏం వచ్చినాయి రే ప్రతిఫలంగా అన్నీ వచ్చేసినాయి సోదరం చెప్దాం అలెలుయ్య అబ్రాహం అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు కదా అన్ని విషయాల్లో ఆశీర్వాదం పొందిన ఇంటికి వెళ్ళి పడిపోయింది అన్ని ఆశీర్వాదాలు ఆమె కూడా హక్కుదారులు అయిపోయిందండి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ఈమె ఏదో శ్రేష్టమైన మోసుకొని వీళ్ళ ఇంటికి రాలి మా కోళ్ళు ఏందేస్తుందండి అబ్రామకు అక్కర్లేదు ఎందుకంటే దేవుడు బహుగా దీవించాడు యోగ్యమైన వ్యక్తి వస్తే చాలి ఇంక మరి మాకేం దాక్కర్లేదు ఎదురు ఈ ఎదురు పెట్టారంట అవన్నీ ఉంటాయి చదవడానికి సమయం లేదు కానీ ఆమెకు ఎదురు శ్రేష్టమైన బహుమానాలు ఇచ్చి ఆమెను పట్టుకొని వచ్చారు ఆశీర్వాదకరమైన కుటుంబము అక్కడ కట్టబడింది నేను ముగిస్తా ఉన్నా నీ జీవితంలో కూడా నువ్వు ఇశాకలాగా ఎదురు చూస్తున్నావేమో దేవా ఏంటి నీ ప్రణాళిక ఏంటి నీ ఉద్దేశం చాయిసెస్ దగ్గరకు వచ్చేసరికి ఎంపికలు చేసుకోవడం దగ్గరకు వచ్చేసరికి కొంచెం కష్టంగానే ఉంటుందండి ఎందుకంటే సమ్టైమ్స్ యు మే ఫీల్ మేబీ దిస్ ఇస్ ద వన్ మేబీ దిస్ ఇస్ ద వన్ వివాహ విషయానికి వచ్చేసరికి ఇంకా ఈమెనేమో 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 ఇతనేనేమో ఈ సంబంధమేనేమో ఇదే దేవుని యు నో సమ్ టైమ్స్ యూ కెన్ ఫీల్ దట్ వే కానీ ప్రతి అడుగు దేవుని సన్నిధిలో ప్రార్థనతో వేస్తే ఇందాక చూసి అబ్రామ్ ప్రార్థన చేసి పంపించాడు ఎలియాజర్ వెళ్ళగానే ప్రార్థన చేశాడు ఎలియాజర్ దేవుని కొరకు దేవుని సూచన కొరకు అడిగాడు మళ్ళీ అక్కడ దేవుడు సూచన ఇవ్వగానే మళ్ళీ మోకరించి మళ్ళీ ప్రార్థన కృతజ్ఞత స్థుతులు మళ్ళీ మాటలలో కూడా అంటున్నాడు ఇది యహోవా వలన కలిగిన కార్యం అడుగులో దేవుని పెడితే అల్టిమేట్గా నో రిగ్రెట్స్ నో మిస్టేక్స్ పొరపాట్లు లేవు మళ్ళీ బాధపడాల్సిన పరిస్థితులు లేవు రిప్కాన్ గురించి అబ్రహము కుటుంబము ఆనందించింది ఆమె ఒక ఆశీర్వాదకరంగా ఓదార్పునిచ్చే స్త్రీగా ఆ గృహానికి మారింది నీ జీవితంలో కూడా నువ్వు ఎంపిక చేసుకోవాల్సిన క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నప్పుడు అబ్రహాము వలె అటువంటి ప్రార్థన జీవితము ఎలియా జరుకున్న ప్రార్థన జీవితము అబ్రాహ్మ జీవితం మనందరికీ మాదిరండి నువ్వు ప్రార్థించే తల్లివైతే నీ బిడ్డ కూడా ప్రార్థన చేస్తుంది నువ్వు ప్రార్థించే తండ్రివైతే నీ కుమారుడు కూడా ప్రార్థన చేస్తాడు కొంచెంసార్లు నీ ఇంట్లో నీ ఇంటికి వచ్చేవారు కూడా ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయమని అడుగుతారు మాకు ప్రార్థన నేర్పిస్తారమ్మా అని అడుగుతారు కదండి వెన్ పీపుల్ నో దాట్ యూ ఎక్స్పీరియన్స్ ద యు హ్యావ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థనా శక్తి నీకుంది అని తెలిస్తే నీ ప్రార్థనా శక్తిని చాలామంది ఆశ్రయించి వారు కూడా మేలు పొందుకుంటారు తెలుసా నిన్ను అడుగుతారు ప్రార్థన చేయమని ఎందుకంటే నువ్వు ప్రార్థించగా దేవుని శక్తి వలన జరిగే కార్యాలు వారు కూడా అనుభవిస్తారు యువర్ యువర్ ప్రేయర్ విల్ క్యారీ పవర్ అండ్ యూ విల్ బీ అ బ్లెస్సింగ్ అట్టి దేవుడు మనకు అనుగ్రహించినగాక ఆమె